ఐనిస్ యజమానానికి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన వివిధ పార్టీల నాయకులకు, విద్యార్థి నాయకులకు, మహబూబాద్ పట్టణ ప్రముఖులందరికీ కూడా పేరు పేరున మహబూబాద్ టిఆర్ఎస్ పార్టీ తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మనము మహబూబాద్ పట్టణం గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. మహబూబాద్ పట్టణం అంటే ఈ యొక్క స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలలో 65 సంవత్సరాలు పరిపాలించింది మనకు వివిధ పార్టీలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి 9 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర పరిపాలన నడుస్తుంది. గతంలో ఎట్లా ఉండే ఒకటి మనందరం కూడా వివిధ రాజకీయాలలో పార్టీలు మనం అనుకుందాం. ఒక విషయం వినండి, అందరూ కూడా శ్రద్ధగా వినండి. రవణ మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గంలో విషయం ప్లీజ్. రాష్ట్రం సమస్య, రాష్ట్రం వద్దు. మహబూబాద్ నియోజకవర్గం, మహబూబాద్ పట్టణం గురించే మాట్లాడదాం సార్. మహబూబాద్ పట్టణం గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? గత పాలకులు నిర్వాహకులకు మరి అప్పుడు అభివృద్ధి పనులు ఎలా జరిగినాయి? ఈ యొక్క 9 సంవత్సరాల అభివృద్ధి పనులు ఎలా జరిగినాయి? మహబూబాద్ పట్టణం అనేది ఒక గ్రామంలో ఉండే, గ్రామం నుంచి ఇవాళ మున్సిపాలిటీ అయింది, మున్సిపాల్ జిల్లా కేంద్రమైంది. ఈ జిల్లా కేంద్రమైన తర్వాత కూడా మనం అభివృద్ధి ప్రణాళికలో మరి మన యొక్క 33 మన పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి దీన్ని తెలంగాణ రాష్ట్రం అనే చిన్న ప్రాంతమైనా కానీ 33 జిల్లాలతో మరి దీన్ని పరిపాలన సౌలభ్యం కోసం తీసుకున్నారు. మరి 33 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ఇది జిల్లా కేంద్రంగా ఏర్పాటైంది. జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత అన్ని వసతులతో కూడుకోవాలి. మరి జిల్లా కేంద్రం అన్నప్పుడు అన్ని వసతులతో ఉండాలని చెప్పేసి కూడా అన్ని వసతులు మరి ఇవాళ మహబూబాద్ పట్టణం గతంలో ఎలా ఉన్నది, ఎలా తయారైంది, ఇలా మెడికల్ కాలేజ్ ఎలా వచ్చింది, ఇలా ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా వచ్చేస్తుంది, ఇలా కలెక్టర్ ఆఫీస్ కాదు, ఇది అన్నీ మనకు సంబంధించిన ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన పత్రిక అది కార్యక్రమం ఎలా ఉంది. అందరం కూడా ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శించరు కాదు, ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 సంవత్సరాల పాలనలో ఏది జరిగింది అది ఒకటి మనం మాట్లాడుకుందాం. ప్రతిదీ మనం విమర్శించుకుంటే కాదు, అందరికీ ఉంది. ఏది విమర్శించాలి, ఏది విమర్శించకూడదు, తెలంగాణ ప్రాంతం డెవలప్ అయిందా లేదా, తెలంగాణ ప్రాంతం మహబూబాద్ ప్రాంతం డెవలప్ అయిందా లేదా, తెలంగాణ ప్రాంతం గురించి వద్దు, మనం మహబూబాద్ గురించి మాట్లాడదాం. మహబూబాద్ ప్రాంతంలో నేను పుట్టి పెరిగిన 60 సంవత్సరాలు అవుతుంది, 60 సంవత్సరాల గతంలో ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది అనేది కూడా అందరికి కూడా తెలిసిన విషయమే ఇది. గతంలో ఎలా ఉండేది, గత పాలకులు ఏం పరిపాలించిందో, ఎలా జరిగిందో, ఆ పాలకుల దగ్గర కూడా నేను కూడా పనిచేసిన వ్యక్తినే, అది కూడా నేను పనిచేసిన వ్యక్తినే, ఎలా జరిగిందో తెలుసు, ఇవాళ ఎలా డెవలప్ అవుతుందో తెలుసు. కాబట్టి దీనికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఒకటే విషయం, దేనిలో డెవలప్ కాలేదు, దేనికైనా సిద్ధం, ఇదే రౌండ్ టేబుల్ మీద దేనికైనా సిద్ధం, ఏ దేనిలో డెవలప్ కాలేదని మాట్లాడప్పుడు. గతంలో 60 సంవత్సరాలు నేను కూడా రాజకీయ 40 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా, ఏ పాలకులు ఎలా పరిపాలించుళ్ళు, ఇలా శంకరన సారథ్యంలో ఎలా జరుగుతుంది 9 సంవత్సరాలలో, నేను దాని విషయంలో మాట్లాడతానికి సిద్ధంగా ఉన్నా. దీని డిబేట్ కూర్చుందాం, దేంట్లో దగ్గరే మనం. థ్యాంక్ యూ. ఏది అభివృద్ధి కాలేదు. థ్యాంక్ యూ రవి గారు. ఏది అభివృద్ధి కాలేదు రవి గారు. థ్యాంక్ యూ. పాట పడుతుందా లేదా? ఆహర్నిశలు ఒక ఎమ్మెల్యే గారు 365 రోజులు ఇక్కడ ఉండి ఈ యొక్క అభివృద్ధి కోసం బాధపడతారు, తప్పది. దేని ఒకే విషయం చెప్తున్నా. థ్యాంక్ యూ. ఒకే విషయం చెప్తున్నా, అందరం మనం ఇక్కడ ఉండం, అందరం ఇక్కడ పుట్టిన వాళ్ళం, మనం చూసిన వాళ్ళం. ప్లీజ్ మనకు నీళ్ళు లేని తాగడానికి నీళ్ళేనావు, తాగడానికి నీళ్ళు లేని మహబూబాద్ ఇది, మహబూబాద్ పట్టణం. ఇవాళ చూడు ప్లీజ్ అండి, చూడు రవి గారు కూల్గా మీరు అధికార పార్టీ ఉన్నారు, కూల్గా సమాధానం చెప్పాలి. అవసరం రవి గారు, కూర్చోండి కూర్చోండి కూర్చొని మాట్లాడుకుందాం, కూర్చుందాం. మీకు మైక్ ఇస్తా, మీకు మైక్ ఇస్తా. ఏది తక్కువైంది? అభివృద్ధి కాలేదు, అభివృద్ధి కాదు చెప్పుదాం, మాట్లాడదాం, కూర్చుందాం. కూర్చోండి బ్రదర్. ఏది అభివృద్ధి కాలేదో కూర్చుందాం. 9 సంవత్సరాలు ఉంది, ఏది అభివృద్ధి కాలేదు. సార్ మీరు కూర్చోండి కూర్చోండి. అక్కడ ఒక రైతు పైసలు తీసుకున్నాడు, ఆరు గురించి మాట్లాడాడు.
అభివృద్ధి గురించి మాట్లాడతాను ఇక్కడ, వేరే కాదు ఇక్కడ, దేంట్లో అభివృద్ధి జరగలేదు అన్నానికి. అభివృద్ధి గురించి మాట్లాడతాను, అభివృద్ధి గురించి మాట్లాడతాను ఇక్కడ, దేంట్లో కాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే అవినీతి గురించి మాట్లాడండి, ఇక్కడ జరిగే భూకంపాల గురించి మాట్లాడండి, ఇక్కడ జరిగే ఎమ్మెల్యే గారి భూకంపాల గురించి మాట్లాడండి. ఇక్కడ మా గిరిజన బిడ్డ ఇక్కడ శనిగాపురం గ్రామంలో ముఖ్య సీను భూమిని కబ్జా చేసి మెడికల్ కాలేజీ కట్టినారు. అనంతారం గ్రామంలో యాదవ బిడ్డ భూమిని లాక్కొని తను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. ఇవన్నీ మీరు పట్టించుకోవాలి. ఇక్కడ జరిగే గిరిజన బిడ్డలకు అన్యాయం గురించి ఏ ఒక్కరు పట్టించుకోకపోతే ఒక్క నిమిషం ప్లీజ్.